పెంచిన విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలను కప్పిపుచ్చుకోవడం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయాలని నాటకానికి తెరలేపిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తన తప్పులు సరిచేసుకుని ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తానని తెలియజేయడం బీజేపీ విజయంగా భావిస్తున్నామని కోనేరు సత్యనారాయణ అన్నారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता के पंचनगर नायकत्व नरेंद्र मोदी का नायकत्व पुणे चिन्ह का नायकत्व जय श्री राम, 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 भारत माता के भारत माता के भारत माता के ऐदु राष्ट्रा एन्निकल्लो भारतीय जनता पार्टी अखंड विजय साधिंचालनि चेप्पि गुरूर पार्टी भद्राचल वरकू पादयात्री आजयानी रामलवार प्रार्थना चेसी आ विजय कोसम कष्ट मन गुरूर पार्टी संबंध किसान मोर्चा नायक सतीश गारु चाला अभिनंदन अतनी कृषि आ रोज इकू कल यात्रा प्रारंभि दाने दिग्विजय వారిని అభినందిస్తూ వారిని వారు సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో కూడా అధికారంలో రావాలని టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ కమాండస్థాయి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి త్వరలో మళ్ళా కొత్తగూడెం నుంచి కూడా భద్రాచలం కూడా పాదయాత్ర భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తా ఉంది. ఏదైనా సరే ఆ రాముడు వారి ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ది చెందాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ యొక్క యాత్రని ఇంత బ్రహ్మాండంగా సతీష్ గారిని అభినందిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి దిగొచ్చి ఒడ్లను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసుకుంటానని చెప్పి ముందుకు రావడం భారతీయ జనతా పార్టీ ఆశిస్తా ఉంది. రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి పండించిన ఒడ్లను ఇంతవరకు కొనట్లేదు, కళ్ళాల్లోనే ఉండిపోయి కనీసం కౌంటర్ కూడా ఓపెన్ చేయాలి, ఎమ్మెల్యేలు రాజకీయాలు చేస్తూ హైదరాబాద్ లో ఢిల్లీలో ధర్నాలు చేస్తూ మోసం చేస్తున్నారని చెప్పి అనేక సార్లు భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా వీటి మీద పోరాటం చేసింది. కేంద్రంలో కూడా పీయూష్ గోయల్ గారితో కూడా అనేక సార్లు క్లియర్ గా చెప్పారు పార్లమెంట్ లో, మేము పూర్తిగా మీరు ఒడ్లు తీసుకోండి, ధాన్యం మేము కొడతాం, మీరు ఎంతవరకైనా తీసుకోండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఆయన చెప్పిన మాటలు ఒకటి మీరు ఢిల్లీ పోయి వేరే పనులు చేసుకుంటాం మంత్రులు ముఖ్యమంత్రి అక్కడ మమ్మల్ని అవమానిస్తున్నారని చెప్పి ఇక్కడ తెలంగాణలో రైతుల్ని పక్కదారి పట్టించి మోసం చేస్తూ కాలయాపన చేశారు ఇన్ని రోజులు. మరి ఇన్ని రోజులు కొనవి ఈ బుద్ధి ముందే ఉండదు కదా, కేంద్రం మీద పడేయడాకపోతే ముందే రైతుల దగ్గర ఈ ఒడ్లు కొనుగోలు చేసి నువ్వు ఈ పాటికి ధాన్యం పండించి ధాన్యం చేసి దాన్ని తయారు చేసి దాని కేంద్రానికి కొనేవారు కదా. మేము ఫస్ట్ నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు, పూర్తిగా మీరు రైతులు వేసుకోండి, ఒడ్లని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనకపోతే కేంద్రం కొట్టదని చెప్పి మొదటి నుంచి చెప్తా ఉన్నాం. అదే మాటకి ఇవాళ కట్టుబడి ఉన్నాం. మీరు మొత్తం రైతుల దగ్గర నుంచి ఒడ్లు కొని బియ్యాన్ని చేసి దాని కేంద్రానికి ఇవ్వండి, ఎంతైనా సరే కేంద్ర ప్రభుత్వంతో కొనించి మాట్లాడించి మేము ముందు కోసం రైతులను ఆదుకుంటామని చెప్తాను. అదే మాట మీద ఉన్నాం కాబట్టి అలా కేవలం రాజకీయాలు చేస్తూ కనీసం నువ్వు ఇస్తానన్నటువంటి రైతు బీమా రైతు రుణమాఫీ కూడా ఇంతవరకు చేయలేదు, దాని కూడా నువ్వు ఇచ్చిన వడ్డీలు కూడా సరిపోవట్లేదు ఇంతవరకు మా మాట చెప్తా ఉన్నాం. ధరణి వల్ల అనేక మంది రైతులు కూడా ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా కేవలం ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ రాబోతా ఉంది, దాన్ని ఏదే విధంగా అడ్డుకోవాలా, ప్రజల్లో భారతీయ జనతా పార్టీ మీద చెడు పేరు తేవాలా, నరేంద్ర మోడీ గారు చెడు పేరు తేవాలని చెప్పి ఈ యొక్క దొంగ నాటకాలు ఆడుతా ఉన్నాడు. నువ్వు నరేంద్ర మోడీ గారిని ఆపేది ఈయనంతా కేంద్రంలో ప్రభుత్వం దించేస్తారంట. మొన్న 5 ఎన్నికల ముందు కూడా ఇయ్యే మాట అని చెప్పాడు, అక్కడ ఎక్కడా రాదు మొత్తం నరేంద్ర మోడీ గారు వ్యతిరేకత ఉంది దేశంలో అని చెప్పాడు. 5ట్లో 4 రాష్ట్రం బ్రహ్మాండ విజయంతో గెలిచాం. మరి తర్వాత మాట్లాడే వారం రోజులు ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, మళ్ళీ ఈ మధ్యలో తిరిగి వచ్చి ఏదో ఒక మాయమాట చెప్పాలని చెప్పి కరెంట్ ఛార్జీలు పెంచాడు, అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు, ఇవన్నిటి మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పి ఒట్ల రాజకీయం చేస్తూ ప్రజలు తప్పుదో పట్టించాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రైతులను ఇబ్బంది పెట్టకుండా వారి ఏదైనా ప్రత్యామ్నాయ పంటలు చేయాలంటే మీరు దాని భూసార పరీక్షలు చేయాలా, వాళ్ళకి అవగాహన కల్పించాలా, ఏ పంటలు ఈ ప్రాంతంలో వేయాలా, ఏ పంట లాభసాటి ఉంటుందని
రైతుల్ని అలవాటు చేయాల్సింది కూడా ఎన్ని లేకుండా మీరు వరేదంటే వరి పండించారు అయితే ఏం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా రాజకీయాలు మానేసి ఉన్నంతకాలం రైతులకి ప్రజలకి మేలు చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క వరి పండించే రైతులకు కూడా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా ఏ విధంగా వరి పండించిన సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొలపతి కేంద్రం కొడుతుందని చెప్పి రైతులకు భరోసా ఇస్తూ ఈ యొక్క బండి సంజయ్ గారికి రాష్ట్రంలో దీని మీద పోరాటం చేసే భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం.